ఆత్మానం వై ప్రాణినో ఘ్నంతి సర్వే, ఆత్మానం వై ప్రాణినో ఘ్నంతి సర్వే. నైతాన్ మృత్యుర్ దండ పాణిర్ హినస్తి, నైతాన్ మృత్యుర్ దండ పాణిర్ హినస్తి, తస్మాన్ మృతాన్నాను శోచంతి ధీరాగా, తస్మాన్ మృతాన్నాను శోచంతి ధీరాగా. మృత్యుం జ్ఞాత్వా నిశ్చయం బ్రహ్మ సృష్టం, మృత్యుం జ్ఞాత్వా నిశ్చయం బ్రహ్మ సృష్టం. ఇత్తం సృష్టిం దేవ క్లప్తాం విదిత్వా, పుత్రాన్ నష్టాచోకమాశు త్యజస్వ, పుత్రాన్ నష్టాచోకమాశు త్యజస్వ. సకల ప్రాణులు తమంత తాముగానే మరణిస్తాయి. ఇవి చూడండి, అట్లా అవంతకవే పోతూ ఉంటాయి. మృత్యుదేవత చేతిలో కర్రను పట్టుకొని ప్రాణులను హింసించదు ఎప్పుడు మృత్యుదేవత. కనుక ధీరులు మృత్యువును బ్రహ్మదేవుడి సృష్టి అని తెలుసుకోవాలి. పిరికితనంగా ఏడ్చకూడదు, పిరికితనంగా భయపడకూడదు. ఇది పరమాత్ముడు, మన చేతిలో లేదు కదా, మన చేతిలో సృష్టించింది కాదు కదా. ఈ జీవి పరమాత్ముడి చేతిలో సృష్టించింది, పరమాత్ముడి చేతితో వెళుతున్నాడు. మరణించిన వారి కోసం ధీరులు శోకించరు, కనుక నువ్వు శోకించుకో. మరణించిన పుత్రుడి వల్ల కలిగే శోకాన్ని త్వరగా విడిచిపెట్టు అన్నాడు నారద మహర్షి. అప్పుడు అకంపన మహారాజు ఈ అద్భుతమైన విషయాన్ని విని నారదుడితో ఇలా అన్నాడు, ఓ భగవంతుడా, నువ్వు చెప్పిన విషయం ఎంతో ఆనందంగా కలిగిస్తుంది. నేను కృతార్థుడిని అయ్యాను, నీకు నమస్కారం అని నమస్కరించాడు. తర్వాత నారద మహర్షి త్వరగా నందనవనానికి వెళ్ళాడు. పుణ్యం యశస్యం స్వర్గంచ ధన్యమాయుష్యమేవచ ధన్యమాయుష్యమేవచ అస్యేతిహాస్యస్య సదా అస్యేతిహాస్యస్య సదా శ్రవణం శ్రావణం తత శ్రవణం శ్రావణం తత. ఈ ఇతిహాసాన్ని ఎల్లప్పుడూ వినటం వల్ల, వినిపించటం వల్ల పుణ్యం కలుగుతుంది. ఇది కీర్తిని ధనాన్ని ప్రసాదిస్తుంది, ఆయస్సును వృద్ధి చేస్తుంది. ఓ ధర్మరాజా, అప్పుడు అకంపనుడు ఈ బోధ ప్రకారంగా క్షత్రియ ధర్మాన్ని ఆచరించాడు, శూరుల యొక్క ఉత్తమగతిని తెలుసుకున్నాడు. ఆయస్సు తీరిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. ఇక అభిమన్యుని గురించి విను. అభిమన్యుడు పూర్వజన్మలో, విను బాగా, చంద్రుడి పుత్రుడు, మహారథుడైన అతడు యుద్ధంలో శత్రువులను వధించాడు. ఖడ్గం, శక్తి, గద, ధనస్సులతో యుద్ధం చేస్తూ మరణించాడు. దుఃఖించకుండా చంద్రలోకానికి వెళ్ళాడు, తన లోకానికి తాను. కాబట్టి ఓ ధర్మరాజా, సోదరులతో కలిసి ఉత్తమ ధర్మాన్ని ఆచరించు, ధైర్యాన్ని ఆశ్రయించు, సకల సన్నాహంతో యుద్ధం చేయటానికి సిద్ధం కా. ఇంకా దండిగుంది యుద్ధం, మేము అయిపోయిందనుకున్నావా, ఏడుస్తూ కూర్చుంటే నిన్ను వదిలేస్తామనుకున్నావా అన్నాడు వ్యాసమహర్షి అని చెప్పాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనయ నమః. 55వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, ఇలా ధర్మరాజు వ్యాసమహర్షి నుండి మృత్యుదేవత పుట్టుకను గురించి తెలుసుకున్నాడు, ఆమె చేసే పనులు గురించి విని ఇలా అడిగాడు. ఓ బ్రహ్మర్షి, రాజఋషులు పూజ్యులు పుణ్యకార్యాలు చేశారు, వారు ఇంద్రుడి వంటి బలం కలవారు, పవిత్రుడు, సత్యాన్ని పలికేవారు, వారిప్పుడు ఉత్తమ లోకాల్లో ఉన్నారు. ఓ మహర్షి, ఆ రాజఋషులు చేసిన ఉత్తమ కార్యాల గురించి నాకు చెప్పండి, నాకు ఓదార్పు కలిగించండి. పుణ్యాత్ములైన వారు ఎలాంటి యాగాలు చేశారు, ఎంతెంత దక్షిణలు ఇచ్చారు, నాకు ఈ విషయాన్ని పూర్తిగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు వ్యాసమహర్షి ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా,
శైబ్యుడు అనే రాజు యొక్క కుమారుడు సృంజయుడు. ఆయనకు పర్వత నారదులనే ఇద్దరు మిత్రులు ఉన్నారు. వారిద్దరూ ఒకసారి సృంజయుడిని చూడాలని వచ్చారు. సృంజయుడు వారిద్దరిని భక్తితో పూజించాడు. అందుకు వారు ఎంతో సంతోషించారు. ఆసనాలపై సుఖంగా కూర్చున్నారు. అప్పుడు సృంజయుడు మహారాజు వద్దకు రాజకుమారి వచ్చి నమస్కారం చేసి ఒక పక్కన నిలబడింది. అప్పుడు పర్వతుడు ఆ రాకుమారిని చూసి నవ్వుతూ, ఓ మహారాజా, ఈ కన్య ఎవరు, ఎవరి పుత్రిక అని అడిగాడు. ఈమె యొక్క కాంతి సూర్యకాంతిలాగా ఉంది. ఈమె అగ్ని జ్వాలలాగా ఉంది. ఈమె శ్రీ హ్రీ కీర్తి ధృతి పుష్టి వంటి వారి స్వరూపమా లేదా ఈమె చంద్రకాంతియా అని ప్రశ్నించాడు. అప్పుడు సృంజయుడు ఇలా అన్నాడు, ఓ మహర్షి, ఈమె నా కూతురు అన్నాడు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు, ఓ రాజా, నీకు మేలు కలగాలి అనుకుంటే ఈమెను నాకిచ్చి పెళ్లి చెయ్యి అని అన్నాడు. అందుకు సృంజయుడు సంతోషించి, ఓ మహర్షి, సంతోషం, మంచి మాట అన్నావు, ఈమెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. నాకెంత అదృష్టం అని అన్నాడు. ఆ మాట విని పర్వతుడు వెంటనే కోపించాడు. పక్కలో ఉన్నాడు కదా. నారదుడితో ఇలా అన్నాడు, ఏ నారద మహర్షి, నేను ఈమెను మనఃపూర్వకంగా ముందే కోరుకున్నాను. నువ్వు మాట్లాడుకు ముందే నేను కోరుకున్నావు, తెలుసా నీకు? అటువంటి ఈ కన్యను నువ్వు ఇప్పుడు కోరుతున్నావు, నేను ముందుగానే కోరుకున్నా. అసలు రాని వచ్చి నిల్చుండగా నేను అనుకున్నా. నువ్వు ఎంక్వైరీ చేసి అడిగిన తర్వాత నువ్వు కోరుకున్నావు, నేను ముందుగానే కోరుకున్నా. ఏంటనుకున్నావు? కనుక నువ్వు ఇక నుంచి స్వేచ్ఛగా స్వర్గానికి వెళ్ళలేవు అని శపించాడు. నువ్వేంటి, నువ్వు అప్పుడే కుదుర్చుకున్నావా పెండ్లి? నా ఎదురుగానే నువ్వు వెళ్ళలేవు ఇక స్వర్గానికి. నువ్వు నీ కథ ఇంతే. అప్పుడు నారద మహర్షి పర్వతుడికి ఇలా వివాహం గురించి చెప్పాడు. ఓ పర్వత, మొదట మనస్సులో సంకల్పించాలి, తర్వాత మాటలతో ప్రతిజ్ఞ చెయ్యాలి, తర్వాత బుద్ధితో చక్కగా నిశ్చయించాలి. వివాహం అనేది ఇలా పద్ధతిగా జరగాలి. చక్కని మాటలతో సంకల్ప జలాన్ని చేతిలోకి తీసుకొని కన్యాదానం చెయ్యాలి. వరుడు కన్యాపాణిగ్రహణం చేయాలి. వైదిక మంత్రాల సాక్షిగా వివాహం జరగాలి. అంతేకాదు, పెళ్ళైన తర్వాత వధూవరులు 7 అడుగులు నడవాలి. అప్పటితో వివాహం పూర్తి అవుతుంది. ఇది పద్ధతి. నీకు ఈ కన్య మీద అధికారం లేదు, నువ్వు నన్ను శపించావు, కనుక నువ్వు కూడా స్వర్గానికి వెళ్ళలేవు అని శపించాడు. నన్ను స్వర్గానికి వెళ్ళలేవు అన్నావు కదా, నువ్వు కూడా వెళ్ళలేవు అంతే. ఇలా ఇద్దరు ఒకరినొకరు శపించుకొని భూమి మీద ఉండిపోయారు. అంతే, స్వర్గానికి వెళ్ళలే వీళ్ళు. తర్వాత సృంజయుడు పుత్రుడు కావాలని కోరుకొని ఉత్తమ బ్రాహ్మణులను పూజించాడు. ఎంతో భక్తితో వారికి ఆహారం, జలం, వస్త్రాలను ఇచ్చి సత్కరించాడు. ఒకనాడు పండితులు ఆ రాజుకు పుత్రుడు కలగాలని సంకల్పించి నారద మహర్షితో ఇలా అన్నారు, ఓ మహర్షి, ఈ సృంజయ మహారాజుకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించండి అని అడిగాడు. వారి మాటలను నారద మహర్షి అంగీకరించి సృంజయుడితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఈ విప్రులందరూ నీకు పుత్రుడు పుట్టాలని కోరుకుంటున్నారు, నీకు శుభమగుగాక. ఎలాంటి పుత్రుడు కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు సృంజయుడు నారద మహర్షికి నమస్కారం చేసి ఇలా అన్నాడు, అడిగాడు, ఓ మహర్షి, కీర్తిమంతుడు, తేజస్వి, శత్రునాశకుడు, ఉత్తమ గుణాలు గల పుత్రుని నాకు ప్రసాదించు. ఆ పుత్రుడి మూత్రపురీషాలు, ఉమ్మి, చెమట కూడా బంగారం అయిపోవాలి. అలాంటి పుత్రుని నాకు ప్రసాదించు అన్నాడు నారద మహర్షి. ఆ మాటలు విని అలాగే జరుగుతుందని వరమిచ్చాడు. తర్వాత కొంతకాలానికి సృంజయ మహారాజు కోరిక తీరింది. తాను కోరుకున్నట్లుగా ఒక పుత్రుడు పుట్టాడు. అతడు నారద మహర్షి వరం వల్ల పుట్టాడు.
రాజుకు బంగారు గని అయ్యాడు. ఇంకేం చూసుకోండి, ఇక ఆ బాలుడు ఏడుస్తుంటే బంగారు, కంటి నుంచి కారిన కన్నీరు బంగారు. అందువల్ల ఆ పిల్లవాడికి సువర్ణష్టివి అనే పేరు ప్రసిద్ధికెక్కింది, సువర్ణుడు అనే పేరు. ఆ పిల్లవాడి వల్ల రాజుకు ధనం బాగా పెరిగిపోయింది. పెరగకుంటుందా? సృంజయుడు ఆ ధనంతో ఎన్నో మేడలు కట్టేశాడు, ప్రాకారాలు, కోటలు, పెద్ద పెద్ద కోటలు నిర్మించాడు. ఎంత విప్రులకు కావలసిన గృహాలను నిర్మించాడు. ఆసనాలు, వాహనాలు, ఇతర పాత్రలు అన్నీ బంగారంతో తయారు చేయబడి, అన్ని బంగారే బంగారుతో అన్ని చోట్ల తయారు చేయబడి, రోడ్లు కూడా బంగారు వేసేసాడు, విపరీతంగా బంగారు. ఆ రాజభవనం, ఇతర వస్తువులు అన్నీ బంగారం అయిపోయాయి. కాలక్రమంగా అవి వృద్ధి చెందాయి కూడా. ఒకనాడు కొంచెం పెద్దోడైపోయాడు. ఒకనాడు దోపిడీ దొంగలు, ఈ రాజుకు ఎక్కడి నుంచి ఇంత సంపద వచ్చింది, ఆయన సంపదను చూశారు. రాకుమారుని గురించి చాలా కథలు విన్నారు. ఒకనాడు వారందరూ ఒక చోట గుమిగూడారట. రాజు వద్ద దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. బుద్ధిమంతులైనటువంటి కొంతమంది దొంగలు ఇట్లా యోచన చేశారు, చూడు ఇంత బంగారు రావటానికి ఈ రాజపుత్రుడే కారణం, అందుకని ఈ రాజపుత్రుడే బంగారానికి గని, ఇదొక గని, తిరుగాడేటువంటి ఒక గని, అతడి నుంచే బంగారం వస్తుంది, అందుకని కనుక మనం ఇతడినే దొంగలిద్దాం అన్నారు. అందరికీ ఆ ఉపాయం నచ్చింది, మంచి పని చేశావు అని చెప్పేసి వాడిని ఎత్తుకుపోయినారు. ఒకనాడు దొంగలు రాజభవనంలోని ప్రవేశించి రాకుమారుడైనటువంటి సువర్ణేష్టివిని బలవంతంగా అపహరించారు అని ఎత్తుకుపోయారు. వాళ్ళు మూర్ఖులు, వివేకశూన్యులు. వారు ఆ పిల్లవాడిని అడవిలోకి తీసుకువెళ్ళి చంపేశారు. ఎందుకంటే బంగారం దొరుకుతుందేమో అనే ఆశతో అతడి కడుపు చీల్చి చూశారు. కడుపులో నుంచి కదా వస్తుంది కదా అని పూర్వకాలంలో బంగారు గుడ్డు కోడి కథ చెప్పేవాళ్ళు. దీన్నే ఆ కోడి కథగా మార్చుకున్నారు వాళ్ళు. అందులో బంగారం కనిపించలేదు. వారి ఆశ నిరాశ అయిపోయింది. ఇదేంటి, ఏమీ లేదే అని. ప్రాణాలు పోవటం వల్ల పిల్లవాడికి బంగారాన్ని ఇచ్చే శక్తి పోయింది. తర్వాత మూర్ఖులైన ఆ దొంగలు తమలో తాము కొట్టుకొని వాళ్ళు వాళ్ళే మరణించారు. నీ నుంచి అలా రాకుమారుడు మరణించాడు. ఆ దుష్టులు ఊహకందని దుర్గతి పాలయ్యారు. పుత్రుడు చనిపోయినందుకు సృంజయ మహారాజు ఎంతో దుఃఖించాడు. జ్ఞాని అయిన నారద మహర్షి రాజు బాధను తెలుసుకున్నాడు. వెంటనే రాజు దగ్గరికి ఎట్లా వచ్చాడు పాపం. రాజు దగ్గరికి వచ్చాడు. అప్పుడు సృంజయుడు దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నాడు. ఆ మహారాజుతో నారదుడు ఇలా అన్నాడు, ఓ సృంజయ, అవిక్షిత్రుడి పుత్రుడు మరుత్తుడు, ఆ మరుత్తుడు మరణించాడు, ఆ విషయం నీకు తెలుసు. బృహస్పతితో పోటీపడి ఆయన సోదరుడైన సంవర్తుడు అతడి యాగాన్ని పూర్తి చేశాడు. ఇదొక కథ. మరుత్తుడు నానా విధాలైన యజ్ఞాలతో భగవంతుడిని పూజించే కోరికతో శివుణ్ణి ఆరాధించాడు. శంకరుడి వల్ల హిమవంత పర్వతం మీద ఉండే ఒక బంగారు శిఖరాన్ని పొందాడు. అక్కడ ప్రతిరోజు యజ్ఞం చేశాడు. యజ్ఞం తర్వాత ఆయన సభలో ఇంద్రుడు మొదలైన దేవతలు, బృహస్పతి మొదలైన సకల ప్రజాపతులు సదస్యులుగా యజ్ఞమంటపంలో కూర్చునేవారు. ఆ యజ్ఞమంటపంలోని సకల వస్తువులు బంగారుతోనే తయారు చేయబడ్డాయి. ఆ రోజుల్లో ఆ భవనంలో కోరుకున్న పవిత్రమైన ఆహారం లభించేది. బ్రాహ్మణులు, విద్వాంసులు తమకు కావలసిన వస్త్రాభరణాలను, చక్కని ఆహారాన్ని పొందారు. ఆ మరుత్తుడి ఇంటిలో మరుద్గణాలు భోజనాన్ని వడ్డించారు. విశ్వేదేవులు సభ్యులుగా ఉన్నారు. ధర్మాత్ముడైన ఆ మరుత్తుడి రాజ్యంలో సకాలంలో మంచి వర్షాలు పడేవి, అందుచేత పంటలు బాగా పండేవి. ఆయన ఎన్నో యజ్ఞాలు చేసి హవిస్సులతో దేవతలను సంతోషపెట్టాడు. బ్రహ్మచర్యాన్ని పాటించాడు. వేదాధ్యయనం చేశాడు. సత్కార్యాలతో ఋషులను,
పితృదేవతలను దేవతలను సంతోషపెట్టాడు. విప్రుల కోరికలు తగినట్లుగా శయ్యాలు, ఆసనాలు, వాహనాలు, బంగారు రాసులు దానం చేశాడు. వారికి అపరిమితంగా ధనాన్ని ఇచ్చాడు. ఆ మరుత్తుడి మేలును ఇంద్రుడు ఎప్పుడూ కోరుకున్నాడు. ఇలా మరుత్తురాజు తన ప్రజలను ఆరోగ్యవంతులుగా చూసుకున్నాడు, వారిని సంతోషపెట్టాడు. ఎన్నో పుణ్యకార్యాలను చేసి అక్షయ లోకాలకు వెళ్ళాడు. ఆ మరుత్తురాజు యవనంలో ప్రజలు, మంత్రి, ధర్మపుత్రులు, సోదరులతో కలిసి 1000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. ఓ సృంజయ, ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలనే 4 ఇంటిలోనూ ఆ మరుత్తురాజు నీకంటే గొప్పవాడు, నీ పుత్రుడి కంటే గొప్పవాడు. నీ పుత్రుడు ఏ యజ్ఞం చేయలేదు, ఏ దానము చేయలేదు, అతడితో ఎలాంటి దానగుణము లేదు, కనుక అతని కోసం దిగులు పడకు అని నారదుడు సృంజయుడికి చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 56వ అధ్యాయం. నారద మహర్షి ఇలా చెప్పాడు, ఓ సృంజయ, సుహూత్రుడనే రాజు కూడా మరణించాడు. ఆ వీరుణ్ణి దేవతలు కూడా కన్నెత్తి చూడలేకపోయారు. అంత తేజస్సుతో వెలిగిపోతూ ఉండేవాడు ఆ సుహూత్రుడు. రాజ్యాన్ని ధర్మంగా పాలించాడు. ధర్మ సంబంధమైన విషయాలను పండితులను అడుగుతూ ఉండేవాడు. వారు చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉండేవాడు. ప్రజానాం పాలనం ధర్మక దానమిజ్యా ద్విషజ్జయక దానమిజ్యా ద్విషజ్జయక ఏతత్ సుహోత్రో విజ్ఞాయ ధర్మేణచ్చద్ ధనాగమం ధర్మేణచ్చద్ ధనాగమం. ప్రజాపాలనము, ధర్మము, యజ్ఞము చేయటం, శత్రువిజయం అనే వాటిని తెలుసుకున్నాడు. ధర్మానుసారంగా ఆ సుహోత్రుడు ధనాన్ని సంపాదించాలని అనుకున్నాడు. ధర్మంగా దేవతలను ఆరాధించాడు. తన పైకి దండెత్తి వచ్చిన శత్రువును జయించాడు. తన మంచి గుణాలతో సకల ప్రాణులను సంతోషపెట్టాడు. రాజ్యంలో మ్లేచ్చులు, ఆటవికులు లేకుండా చేసుకున్నాడు. ఈ భూమిని సుఖంగా అనుభవించాడు, పాలించాడు. అప్పుడు ఆ సుహూత్రుడి రాజ్యంలో మేఘాలు చాలా సంవత్సరాల పాటు బంగారాన్ని కురిపించాయి. అక్కడ నదులు బంగారు రసంతో స్వేచ్ఛగా ప్రవహించాయి. ఆ నదులలో ఉన్న మొసళ్ళు, ఎండ్రకాయలు, చేపలు మొదలైన జలచరాలు అన్నీ బంగారుమయంగా ఉన్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.